తుమ్మల వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేక తుమ్మల ఫ్రస్ట్రేషన్ లో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ మండిపడ్డారు. 2014 లో మొదటిసారి తుమ్మలను ఓడించానని ఇప్పుడు ప్రజల మద్దతు తనకే ఉందని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తేల్చి చెప్పారు. లేదా బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి ఖమ్మం ఫ్యూచర్ కావాల్సింది ఏంటని చేయడానికే నేను తపన పడ్డ తప్పితే వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టించామని చెప్పి అదని ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని వైట్ కాలర్స్గా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అయ్యా, మీ ద్వారా నేను అడుగుతా ఉన్నది, చట్టం తన పని తను చేస్తుంది కదా. ఎవరైనా సరే మన రౌడీజం చేసినా, లేకపోతే రౌడీ షీట్లు అయినా, లేకపోతే దోపిడీలు చేసినా, లేకపోతే మరి దుండగులుగా మారినా, లేకపోతే ఇంకోటి చేసినా చట్టం ఊరుకుంటుందా? ఊరుకుంటే మరి మీకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మన ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? మన అక్క చెల్లెలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? అట్లాంటి వాళ్ళని కట్టడి చేసి ఉండకపోతే, ఇవాళ ఒక గ్రోత్ సెంటర్ లాగా ఉన్న ఖమ్మంలో అరాచకవాదులు ప్రబలి ఉండి ఉంటే మనకేం సేఫ్టీ ఉండేది? నేను ఖమ్మానికి పోలీసు కమిషనరేట్ తీసుకొచ్చింది కారణం ఏంటంటే ఖమ్మం సురక్షితంగా ఉండాలని, పోలీసు రాజ్యం నడపాలనో లేకపోతే రజాకార్ల పాలన తీసుకురావాలని కాదు. మేము చేసింది సంక్షేమ పరిపాలన, వారు చెప్తున్నదేమో ఆ మాటలు. మరి ఎందుకని బ్యాలెన్స్ తప్పి మరి మతిభ్రమించి ఆయన అంత పెద్ద ఆయన అట్లా మాట్లాడిండు అనేది నిన్న నుంచి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడే మాటలు తూలుతాం మనం, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మాటలు తూలుతాం మనం. ఎక్కడో పోటీ చేయాలనుకొని ఆ పాలేరు టికెట్ రాక మరి తప్పని పరిస్థితుల్లో ఖమ్మం వచ్చి నా దగ్గర పోటీ చేయాలని మరి ఒత్తిడితోని ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్న సమయంలో వారు ఆ ఒత్తిడిని తట్టుకోలేక మరి వారు తులనాడుతూ మాటలు తూలుతూ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక పువ్వాడ నాగేశ్వరరావు కొడుకుగా నాకు సభ్యత తెలుసు. కాబట్టే నేను ప్రజల యొక్క మరి హృదయాల్ని గెలుచుకోగలిగిన, నేను ఫస్ట్ టైమర్గా నేను ఎన్నికల్లో పోటీ చేసి 2014లో పోటీ చేస్తే వారంత సీనియర్ అయినా కూడా ప్రజలు నన్ను గెలిపించారు. వారు 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుమే పోటీ చేసినా ఓడిపోయారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం గుర్తు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరి నిబద్ధత ఏంటి ఒక్కసారి ఆలోచించేయండి. నేనేమి తప్పుగా అడుగుతాను లేదు. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి పార్టీలో చేరిన మీరు మరి పదవులు అనుభవించి, మంత్రి పదవులు అనుభవించి 96లో ఎన్టీ రామారావు గారికి వెనుపోటు పొడిచి మీరు ఆ రోజున వారి మీద చెప్పులేసి బయటకు వచ్చి వారిని మోసం చేసి